తునిమండలం జగన్నాథ్గిరి గ్రామంలో జై భీమ్ భారత్ పార్టీలో నూతనంగా నాయకుల చేరికలు చేపట్టారు. కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ ఎనుకుపల్లి కృష్ణ ఆధ్వర్యంలో కావాటి అనిల్ కుమార్ తునిమండల అధ్యక్షులుగా మరియు మధ్యల ప్రసాదరావు కోటనందూరు మండల అధ్యక్షులుగా ఆల్ ఇండియా ఎరుకల సంఘం నాయకులు పసుపురెడ్డి లోవా అర్జున్ జై భీమ్ భారత్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దళిత ప్రజా చైతన్యం వ్యవస్థాపక అధ్యక్షులు బొంగా సతీష్ కుమార్ పాల్గొన్నారు. తుని మండలం కార్యదర్శిగా మాణిక్యం కృష్ణ, తుని నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్గా తంటది జయరాజు, తుని మండల మహిళా కనాయకురాలుగా కె నాగమణి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ ఏనుగుపల్లి కృష్ణ మాట్లాడుతూ రానున్న కాలంలో జై భీమ్ భారత్ పార్టీ నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు న్యాయం జరిగే దిశగా అడుగులు వేస్తుందని, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ హక్కుల కోసం పూర్తిగా అమలయ్యే దిశగా అడుగులు వేస్తారని, వారికి ఎటువంటి కష్టం వచ్చినా జై భీమ్ భారత్ పార్టీ అండగా ఉంటుందని, మన నాయకుడు శ్రీ జడా శ్రావణ్ కుమార్ మీకు అండగా ఉండి మీ యొక్క సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు నడుస్తారని, ఆయనను బలోపేతం చేయవలసిన బాధ్యత మనకు ఎంతైనా ఉందని, పార్టీలో మీరందరూ కలిసికట్టుగా పనిచేసి ముందుకు నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చింతాడ అర్జున్, జై భీమ్ భారత్ పార్టీ నాయకులు కాకర అప్పారావు, జై భీమ్ భారత్ పార్టీ సోషల్ మీడియా విభాగం నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. పార్టీలో జాయిన్ అవడం కాదు, మీతో మాట్లాడడానికి వస్తారంటే వారు యొక్క ఆహ్వానం మేరకు, వారి యొక్క కోరిక మేరకు వారిని పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. భారీ ఎత్తున మరి శ్రావణ్ కుమార్ అన్న గారు ఆధ్వర్యంలో జాయిన్ అవ్వాలి అని మేము చెప్పడం జరిగింది. మరొకసారి ఈ యొక్క తుని నియోజకవర్గంలో కార్యక్రమం పెట్టి మరి భారీగా మరి యొక్క ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ముఖ్యంగా మరి ఎస్టీ సోదరులు మరి పెద్ద సంఖ్యలో మరి అనిల్ గారు సారవజ్యంలో కానీ అలాగే మన లోవ అర్జున్ గారు ఆధ్వర్యంలో కానీ ప్రసాద్ గారు ఆధ్వర్యంలో కానీ జాయిన్ అవ్వడానికే మరి సుముఖతం వ్యక్తం చేశారు. ఈరోజు ప్రత్యేకమైన మరి విషయాలు ఏంటంటే ఈ యొక్క పార్టీని స్వాగతించి పార్టీలో పనిచేయడానికి మరి అనిల్ గారు కానీ అలాగే లోవ అర్జున్ గారు కానీ ప్రసాద్ గారు కానీ తమ్ముడు కానీ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. రానున్న రోజుల్లో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ కూడా కలపగట్టుగా ఉండి మరి ఎస్సీల మీద కానీ ఎస్టీల మీద కానీ ఎక్కడ ఎటువంటి దాడి జరిగినా తిప్పికొట్టి జై భీమ్ భారత్ పార్టీని బలోపేతం చేసి జడ శ్రావణ్ కుమార్ అన్న గారి నాయకత్వాన్ని బలపరిచి రానున్న రోజుల్లో మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి కులాలను వాడుకుని వాళ్ళ ఓట్లు వాడుకుని వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళు చెల్లుచూసి అలాంటి స్థితి కాకుండా మరి జై భీమ్ భారత్ పార్టీ అనేది ఈ భారతదేశంలోనే అందరి ప్రజలకు కూడా మరి అంకితం. ఈ పార్టీ అందరికీ కూడా స్వాగతిస్తూ రానున్న రోజుల్లో మరి ఎస్టీలు కూడా పెద్దపీట వేసి వారి అధిక సంఖ్యలో ఎక్కడ ఉంటే వారు కూడా ఎమ్మెల్యేలు ఎంపీ టికెట్లు కూడా కేటాయించే పరిస్థితి వస్తుందని సందర్భంగా తెలియజేస్తూ మరి ఎస్టీలని కూడా మేము బలోపేతం చేయడానికి వారికి జరిగిన దుర్మార్గాలు కానీ మరి అనేక సార్లు వారికి సర్టిఫికెట్లకి ఎంఆర్ ఆఫీసులకు వెళ్తుంటే మరి మీరు రకరకాల పేర్లు ఆ పేర్లు చెప్పడం మాకు కూడా బాధాకరం వేస్తుంది. అందులో బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన మరి ఏదైతే 100% రిజర్వేషన్లు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా వీరికి అమలు అవ్వకుండా వీళ్ళని దొంగదారిన దొడ్డిదారిన మరి బీసీ అని ఓసీ అని వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళని అగ్రకులస్తులుగా చేస్తా అది చాలా ముమ్మటికి కూడా తప్పు. వాళ్ళు ఎస్టీ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వాలి, ఖచ్చితంగా వాళ్ళ యొక్క కులానికి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని పెద్దపీట వేయవలసిందిగా పరిస్థితి ఎంతైనా ఉంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా జై భీమ్ భారత్ పార్టీ వాళ్ళకి అండగా ఉండి వాళ్ళ యొక్క సమస్యలపై పోరాడి వాళ్ళని ఒక ఉన్నతమైన మంచి స్థాయిలో తీసుకొస్తామని సందర్భంగా తెలియజేస్తూ నా పేరు ఏనుగుపల్లి కృష్ణ, జై భీమ్ భారత్ పార్టీ కాకినాడ పార్లమెంట్ కన్వీనర్. జై భీమ్ భారత్ పార్టీని ఖచ్చితంగా బలోపేతం చేయడానికి మరి అనిల్ గారు కానీ లావర్జున్ గారు కానీ అలాగే ప్రసాద్ గారు కానీ ఇంకా తమ్ముళ్ళు అందరూ కూడా అలాగే మా పార్టీ యొక్క వెల్వేసు మా మిత్రుడు మరి బొంగా సతీష్ కుమార్ గారు కూడా మరి జై భీమ్ భారత్ పార్టీకి సపోర్ట్గా వచ్చి ఆయన కూడా ఆయన యొక్క మద్దతు తెలిపిన అందరికీ కూడా ప్రత్యేకమైన జై భీమ్ తెలుపుతూ మీ అందరికి మరొకసారి జై భీమ్ తెలుపుతూ జై భీమ్.